ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మేలుకలకు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. యిర్మీయా గ్రంథము 6:16. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందు మీరు నడుచుకొనుడి అని. సహోదరి సహోదరులారా, యెహోవా న్యాయము తీర్చి దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. మనము మన ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు, మనము నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మనలను చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మనము సంపూర్ణులమై ఉన్నాము. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుండి ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుచున్నాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రియులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనము ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు ఆజ్ఞాపించిన మార్గమంతటి అందు మేము నడుచుకొని వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.